మీరు చూస్తున్నారు 99 టీవీ నిర్చన ఇక డీటెయల్స్ కొడితే రాజమండ్రిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒక కీలక ప్రకటన చేశారు 2024 లో తాము అధికారానికి వస్తే అమలు చేయబోయే ప్రధాన హామీని ప్రకటించారు బీసీలు నిరుద్యోగులు మహిళలు రైతులు యువతను ఆకర్షించేలా ఆ ఆరు హామీలు ఇచ్చారు టీడీపీ అధికారంలోకి వస్తే మహాశక్తి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన మహిళలకు స్త్రీనిధి కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు అలాగే తల్లికి వందన పథకం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15000 అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు ఇక దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు उचित बस प्रयाण पथकं द्वारा स्थानिक बस्सुल्लो महिळलंदरिकी टिकेट लेनी प्रयाण सौकर्यं कल्पिस्तामनि चंद्रबाबु कीलक प्रकटन चेशारु బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం ఇంటింటికి నీరు ప్రతి నిరుద్యోగికి యువగలం నిధి కింద నెలకు 3000 రూపాయలు అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 20000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు పేదలను సంపన్నులను చేసేందుకు పోర్టో రిచ్ పథకం అమలు చేస్తామన్నారు ఇలాగో రక్షణ కోసం ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి ఎవరైనా బీసీల జీవితాలతో ఆడుకోవాలంటే కబద్దార్ జాగృతగా ఉండమని ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ రోజు హామీ ఇస్తున్నాను తల్లికి వందనం కింద సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది ఒకరి నిబంధన లేదు ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తా ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తా నలుగురు ఉంటే నలుగురికి ఇస్తా 18 సంవత్సరాల నుంచి 18 వరకు చదువుకుంటారు కాబట్టి అక్కడ వాళ్ళకు డబ్బులు వస్తాయి కాబట్టి 60 సంవత్సరాల్లో పింఛను వస్తుంది కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాలు వయసుండే నా ఆడ బిడ్డలకి ప్రతి ఒక్క ఆడ బిడ్డకి ఆడ బిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు మీ అన్న మీకు వరవివారణ తెలుపలేస పార్టీ రైతుకు సంవత్సరానికి 20000 రూపాయలు ఇప్పుడిచ్చేది కాకుండా 20000 వరకు ఇచ్చాడుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం ఈ 20000 కాకుండా వ్యవసాయ మానిఫెస్టోని మైన్ చేసిన ఘనుడు చంద్రబాబుని మంత్రి జోగి రమేష్ అన్నారు డట్టి బాబు టిష్యూ మానిఫెస్టో అని విమర్శించారు 2014 ఎన్నికల్లో 650 వాగ్దానాలు చేసి గాలి కొదిలేశాడని మండిపడ్డారు నిన్న మహానాడులో చంద్రబాబు నాయుడు డట్టి బాబు టిష్యూ మానిఫెస్టో డట్టి బాబు టిష్యూ మానిఫెస్టో 40 సంవత్సరాల రాజకీయ అనుభవం 14 సంవత్సరాల ముఖ్యమంత్రి 2014 మానిఫెస్టో సుమారుగా 650 వాగ్దానాలు ఈ 650 వాగ్దానాలను ఈ డట్టి బాబు టిష్యూ అంటే ఈ విధంగా చించి ముక్కలు చేసి ముక్కలు ముక్కలు చేసి ముక్కలు ముక్కలు చేసిన ఈ చంద్రబాబు నాయుడు ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించాలి 650 వాగ్దానాలు ఆ వాగ్దానాలతో మానిఫెస్టో తయారు చేసి ప్రజల ముందు పెట్టి 650 వాగ్దానాల్లో పట్టుమని 10 వాగ్దానాలను కూడా నెరవేర్చని ఈ డట్టి ఫెలో ఈ చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా 5 సంవత్సరాల పాటు
పరిపాలన వెలగబెట్టిన ఈ చంద్రబాబు నాయుడు మానిఫెస్టోని ఈ విధంగా చెత్తబుట్టలో పడేశాడు। ఈ సిగ్గులేని ఆల్ఫ్రీ బాబు అంతకముందు కూడా అంతకముందు ఎన్నికల్లో 2095 ఎన్నికల్లో అదే విధంగా 1995 ఎన్నికల్లో అదే విధంగా చెప్పాడు। 1999 ఎన్నికల్లో అదే విధంగా చెప్పాడు। 2004 ఎన్నికల ముందు అదే విధంగా చెప్పాడు। ఇతను మరలా ఎంత నీచంగా నికృష్టంగా ఆల్ఫ్రీ బాబు అని చెప్పేసి అనుకునేవాడు। ఇప్పుడేమో మొత్తం కూడా కాపీ కొట్టేసి నకిలీ అసలు పేదలకు సెంటు భూమి ఇస్తే తట్టుకోలేని వ్యక్తి ఇప్పుడు సంక్షేమ పథకాలకు ఇస్తారంటూ ప్రశ్నించారు మంత్రి మేరుగ నాగార్జున। వైసీపీ ప్రభుత్వం 98% మానిఫెస్టో అమలు చేసిందని అన్నారు। మహానాడులో ప్రకటించిన అన్ని హామీలు అమలు చేయగలరా అంటూ నిలదీశారు। స్కీములు పెట్టి లేదా రాష్ట్రంలో ప్రక్క రాష్ట్రంలో మొన్న ఎన్నికలు జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ నువ్వే డొల్లలాగా వెళ్ళి వాళ్ళతో రాజీ అయ్యి బ్రతికావు జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టాలని, అలాంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో తెచ్చి తగుదు కదా అమ్మని చెప్పి రాజమండ్రిలో నువ్వు చెలవలు పలవలు చేసి మాట్లాడితే నువ్వు చిలక చూస్తావని చెప్తే ఇక్కడ ప్రజలు కళ్ళు లేని కబోజులుగా చంద్రబాబు తస్మాత్ జాగ్రత్త, ఎందుకంటే రాష్ట్ర ప్రజలను మోసం చేయాలన్న నాయకుడిని వదిలిపెట్టరు। ఒకవేళ మేము తప్పిదాలు చేస్తా ఉన్నా మమ్మల్ని గమనిస్తారు। మేము ఈరోజు 280,000 కోట్ల రూపాయలు డీబీటీ రూపేనా డబ్బులు ఖర్చు చేస్తే ఎంత విగరస్గా ఉన్నారో ప్రజలు, మీడియా ఎంత విగరస్గా ఉందో, నీ తోక పత్రికలు ఎంత విగరస్గా ఉన్నాయో, ఒక్క పైసా అవినీతి అని చెప్పగలుగుతావా చూయించగలుగుతావా చంద్రబాబుని అడుగుతా ఉన్నావు। అదే మాకు శ్రీరామ రక్ష, అదే మా నాయకుడికి ఆశీర్వాదం। ప్రజల మీద నమ్మకంతో పనిచేస్తూ ఉన్నాం, నీకు నమ్మకం లేదు కాదు, నీకు అధికారం వస్తే కళ్ళు నెత్తికెక్కుతాయని మాత్రం తెలుసు। నువ్వు హామీలు ఇస్తావనే ఒత్తి హామీలు ఇవి చిత్తు కాగితాలతో సమానమని ప్రజలకు కూడా తెలుసు, ఎందుకంటే నువ్వు ఒక్క హామీని కూడా నెరవేర్చలేనటువంటి ఒక పనికి మాలిన రాజకీయ నాయకుడివి, నీకెవడు ఓటేస్తాడు ఎవడు నమ్ముతాడు అడుగుతా ఉన్నావు। పేదల యొక్క ఇందాక చెప్పా ఫస్ట్లోనే ఇళ్ల స్థలాలు ఇస్తంటే నువ్వు ఇవ్వలేక చేతులు ఎత్తేస్తే ఈరోజు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటే ఆ ఇళ్ల పట్టాలకు ఇచ్చే పేదవాడికి ఇచ్చే ఇళ్ల పట్టాలని స్పష్టం। టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శనాస్త్రాలు సంధించారు। మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టోను ఆయన టార్గెట్ చేశారు। ఓట్ల కోసమే చంద్రబాబు ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారని నాని ఆరోపించారు। చంద్రబాబు ఇప్పటివరకు మేనిఫెస్టోలో ఉన్న ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు। సరిపోక పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నావు, మోడీ గారిని తెచ్చుకున్నావు, బీజేపీ అలయన్స్ పెట్టుకున్నావు, వాళ్ళిద్దరితో కూడా చెప్పించు, నరేంద్ర మోడీ గారు వచ్చి డయాసినిమే చెప్పాడు, చంద్రబాబును గెలిపించండి, నేను ప్రధానమంత్రిగా ఈయన ముఖ్యమంత్రిగా మీకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత మాది అని మోడీ గారు చెప్పాడు। పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, నేను ప్రశ్నిస్తా చంద్రబాబుకు ఓటేయండి, చంద్రబాబు గతంలో తప్పులు చేస్తే చేసి ఉంటాడు, నేనుంటాను, నేను ప్రశ్నిస్తాను, మీ తరపు నేనుంటానని చెప్పి దొంగ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడుకు ఓటేయించాడు। ఈయన ప్రశ్నించాలి, ఆయన పట్టించుకోవాలా, ఈయన 650 వాగ్దానాలు గాలికి వదిలేశాడు ఈ గాలి నాయుడు చంద్రబాబు నాయుడు। 5 సంతకాలు పెడతా ఉన్నాడు ఎన్నికలు అవగానే, ఏంటి 5 సంతకాలు? రైతులకి 87,000 కోట్ల రూపాయల అప్పు రద్దు చేస్తా ఫస్ట్ సంతకం అన్నాడు, ఎంత రద్దు చేశాడండి? 8,000 కోట్లు చేశాడా? 87,000 కోట్లలో 8,700 కోట్లు 10% చేశాడా? కనీసం 10% కూడా చేయలే, అది అయిపోయింది। డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు అన్నాడు, డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు చేశాడా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నీ రద్దు అని చెప్పాడు, రద్దు చేశాడా? కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యుత్ అని చెప్పాడు, గవర్నమెంట్ స్కూల్స్ గాలికి వదిలేశాడు, లక్షల రూపాయలు ఫీజులు పెంచుకుంటాయి కాలేజీలకి స్కూల్స్కి పర్మిషన్ ఇచ్చాడు, స్కూల్స్కి అయితే 5 పైసలు బిల్ ఇవ్వలేదు చదువుకునే పిల్లలకి, కాలేజీలో చదువుకునేటువంటి పిల్లలకి 33,000 ఇచ్చాడు, 110,000 ఫీజు తీసుకుంటే ఇటు 33,000 ఇస్తాడు, ఆరోగ్యశ్రీ సంఘ నాకు ఇచ్చేశాడు, 108 షెడ్లకు పంపించేశాడు, 104 షెడ్లకు స్క్రాప్ అమ్మేశారు, ఏం చేశాడు 650 వాగ్దానాల్లో?
రైతులకే చేయల మహిళలకే చేయల ఎవర్ని యువతకే ఏంటి నిరుద్యోగులకు 2000 ఇస్తా అని చెప్పాడు 2014 లో ఎప్పుడు ఇచ్చాడండి 2019 ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇచ్చాడు 10 లక్షల మందికి 600 రాష్ట్రాన్ని అధోగతి పాలచేసి పేదవాళ్ళ బతుకులను తలకిందులు చేస్తున్న జగన్ కు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ విమర్శించారు. మహిళా అభ్యుదయానికి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని మహానాడులు మహిళలకు ప్రత్యేక పథకాలే దీనికి నిదర్శనమని అన్నారు. అసమర్థ పరిపాలన వల్ల ఈ రోజు రాష్ట్రంలో పేద వర్గాల మొత్తం కూడా కుప్పకూలిపోయే పరిస్థితి 4 సంవత్సరాల జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో వచ్చింది. కుటుంబాలు కుప్పకూలిపోయి వాళ్ళ జీవన విధానం తలకిందులైపోయింది. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? ఎన్నికల అనంతరం తమ జీవితాల్ని ఏ విధంగా భ్రష్టు పట్టించాడని చెప్పి పేద వర్గాలన్నీ దీంట్లో కులాల సంబంధంలో మతాల సంబంధంలో అందరూ పేదవాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలన. నిన్న జరిగినటువంటి రాజమండ్రిలో జరిగినటువంటి ఎన్నికల మహానాడులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రంలోని పేద వర్గాల పరిస్థితి మీద అధ్యయనం చేసి ఏ విధంగా ఈ పేద వర్గాలను ఆదుకోవాలి, ముఖ్యంగా మా అక్క చెల్లెల్ని ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చిన మాట మీద నిలబడే తెలుగుదేశం పార్టీ, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే తెలుగుదేశం పార్టీ నిన్న అమ్మకి వందనం. ఎంతో మంది అయితే ఆ తల్లికి పిల్లలు ఉన్నారో వాళ్ళని చదివించడం కానీ, అలాగే మహిళా నిధి ప్రతి మహిళకి, రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి ఒక ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా ఒకళ్ళున్నా నెలకి 1500 రూపాయలు వాళ్ళకి ఆర్థికంగా ఆదుకునే పథకం కానీ, ప్రతి మహిళకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం కానీ, అట్లాగే రైతన్నలకి 20,000 రూపాయలు సంవత్సరాల తుప్పుపట్టిన సైకిల్ను చంద్రబాబు నారా లోకేష్ తొక్కలేకపోతున్నారని మంత్రి అంబటి ఎద్దేవ చేశారు. టీడీపీకి ఇదే చివరి మహానాడు అని అన్నారు. టీడీపీ బతకడం కష్టమని వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందని అన్నారు. ఇచ్చిన హామీలను చంద్రబాబు ఎప్పుడైనా నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు. మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేసిన ఘనత జగందని అన్నారు. చంద్రబాబును ప్రజలు ఎప్పటికీ నమ్మరని చెప్పారు. ఏదో ఒక విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి ఎన్టీ రామారావు గారిని అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ తాపత్రయపడుతున్నారు. అంతేకాదు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అని నిన్న మాట్లాడారు. అరిగిపోయిన రికార్డు. ఎప్పుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి? నిజంగా ఇవ్వాలని ఉందా చంద్రబాబు నాయుడు గారు? మీకు నిజంగా మీకు ఇవ్వాలని ఉంటే ఆగేదా? మొన్నే మనం చూసాం నారాయణమూర్తి గారు హైదరాబాద్లో ఒక సమావేశంలో సినిమా నటులందరూ ఏర్పాటు చేశారు. ఎన్టీ రామారావు గారు మహా అద్భుతమైన నటుడు కాబట్టి ఆయన శతజయంత్యోత్సవాలు జరుపుకునే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు డయాస్ మీద ఉన్నప్పుడే నారాయణమూర్తి గారు గోళా మనిషి ఆయన ఒక మాట చెప్పాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకురాలేదు? కేంద్రంలో చక్రం తిప్పినప్పుడు మీరు ఎందుకు వదిలేశారు? ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఎందుకు తీసుకురాలేదు? ఇది అన్యాయం కదా అని నిలదీశాడే ఆయన. రాజకీయ పార్టీ సంగతి పక్కన పెట్టండి. నిష్పక్షపాతంగా సినిమాలు తీసి, చిన్న సినిమాలు తీసి, ప్రజలకు నచ్చేటటువంటి పాటలు పాడి వినిపించేటటువంటి నటుడు ఎన్టీ రామారావు గారి మీద ఉన్న అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వవలసిందే, చంద్రబాబు నాయుడు గారు సాధించలేకపోయాడంటే సిగ్గు లేదా నీకు? సిగ్గుతో తలదించుకోలేదా నువ్వు? ఇంకా స్పీడ్కి వెళ్తుందంట
ఏమి సైకిల్ అయ్యా నీ సైకిల్ తగలే తుప్పు పడిపోయిందిగా నువ్వు తొక్కలేకపోతున్నావుగా మీ అబ్బాయిని తొక్కించాలనుకున్నావు అది మీ అబ్బాయి కూడా తొక్కలేకపోతున్నాడుగా మళ్ళీ ఇంకో దత్తపుత్రుడి చేత తొక్కించుకోవాలనుకుంటున్నావు ఇంకా ఎలక్ట్రిఫికేషన్ ఎక్కడ నాయన ఇది ఈ సైకిల్ చివరికి అదేంటి స్క్రాప్ కొంటారు కదా ఆ స్క్రాప్ వేయడానికి కూడా పనికి రాకోకుండా 23 సీట్లు వచ్చింది టైర్లు పోయిని రిమ్ములు పోయిని చైన్ పోయింది బెల్లు పోయింది హ్యాండిల్ పోయింది తుక్కు తుక్కైనటువంటి సైకిల్ ని ఇవాళ తొక్కాలని ప్రయత్నం చేస్తున్నావు దానికి ఎలక్ట్రిఫికేషన్ చేసి స్పీడ్ పెంచాలని ప్రయత్నం చేస్తున్నావు ఎలక్ట్రిఫికేషన్ చేయలేవు చివరికి దాన్ని నువ్వు ఏం చేస్తే బెటర్ అయ్యంటే క్రిమిటోరియల్ ఉంది కదా ఎలక్ట్రిక్ క్రిమిటోరియం విద్యుత్ శ్మశాన వాటికలో ఆ సైకిల్ తీసుకెళ్లి నువ్వు మీ అబ్బాయి వేస్తే అంత బూడిద వస్తుంది ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకుని ఆ బూడిద ముఖం రాసుకుని సర్దుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ ఎన్నికల తరువాత రాబోతున్నదనే విషయాన్ని కూడా మేనిఫెస్టో గురించి చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటని మంత్రి విడుదల రాజని ఎమ్మెల్యే గోపిరెడ్డి విరుచుకుపడ్డారు తొలి విడత మేనిఫెస్టో విడుదల చేయడం ఏంటో ఎవరికీ అర్థం కాని విషయమని సీఎం జగన్ను తిట్టడానికి మహానాడు పెట్టినట్టుగా ఉందని మంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు మాటలు మహానాడులో చూస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు వారి హయాంలో మరి ఏమాత్రం కూడా సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఏది కూడా చంద్రబాబు నాయుడు హయాంలో పట్టించుకోకుండా మరి ఈరోజు కొత్తగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమము అభివృద్ధి అంటే రెండు కళ్ళని ఈరోజు రాష్ట్రంలో ఎంత చక్కగా అడుగులు ముందుకు వేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు మరి అదే మాటని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇక ఏమీ లేక చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేసిందేమీ లేక చెప్పుకోవడానికి ఏమీ మిగలక మరి ఈరోజు సంక్షేమము అభివృద్ధి అని చెప్పి మరొకసారి ప్రజల్ని మోసం చేసేందుకు ఈరోజు మహానాడులో మాట్లాడుతుండడం మనమంతా కూడా చూస్తున్నాము అసలు ఈ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున కూడా దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా అమలు చేయని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకు 98% పైగా ఈరోజు సంక్షేమాన్ని అమలు చేసి ప్రతి ఒక్క పేద ప్రజలకు ఈరోజు మన జగనన్న ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉందో మనమంతా కూడా చూస్తూ ఉన్నాము మరి వీళ్ళ సంక్షేమం గురించి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు అలాగే ఏదో పేద ప్రజలంటే ప్రేమ వచ్చినట్టుగా పేదలంటే చాలా గౌరవం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టుగా ఈరోజు పేద ప్రజల్ని నేను మళ్ళా అధికారంలోకి వస్తే నేను ధనవంతులుగా మారుస్తాను పేద ప్రజలని అని మాట్లాడేటువంటి పిచ్చి పిచ్చి మాటలు రాష్ట్రంలో ఎవరూ కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు ఎవరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మాటల్ని నమ్మరు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు మన జగనన్నకు మద్దతుగా ఉన్నారు జగనన్న నాయకత్వంతో ఎంతో భరోసాగా ఈరోజు వాళ్ళు వాళ్ళ జీవనాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో జగనన్న వల్ల జగనన్న ప్రభుత్వం వల్ల ఏర్పడ్డాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.